వేరే దేశాలలో సిటిజన్స్ అయిన వాళ్ళు ఈ దేశం లోపల భూములు కొనుక్కోవద్దు, వ్యవసాయ భూములు మంత్రి గారు అని చెప్తున్నారు. రఘునందన్ రావు చేసిన తప్ప అయితే ఇప్పటికే పోలీసు వాళ్ళు కేసు పెట్టి ఎత్తకపోదురు కదా. మీరెందుకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయరు అంటున్నారు. చైనా నెంబర్ లో నేను చెప్పిన మోనో మానో మీనో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు అంటున్నారు. ఆయన ఎన్నిసార్లు ఇండియాకి వచ్చిందనేది ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేయరు అంటున్నా. ఏది మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటున్నా. ఎంక్వైరీ చేసి బయట పెట్టినా గానీ దాని కార్యాచరణలో ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. నన్నెందుకు అడుగుతున్నా ప్రశ్న? ప్రజల దృష్టి లోపల ఆయన చేస్తున్న తప్పులు ఎండగడతా ఉన్నాను. అల్టిమేట్ గా శిక్షించాల్సింది ప్రజలు. ఒక పొలిటికల్ లీడర్ ని శిక్షించేది ప్రజలు కాబట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసే బాధ్యత ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను చేస్తా ఉన్నా. వనపర్తిలో ఏం సంబంధం దుబ్బాక ఎమ్మెల్యే కంటే? వనపర్తికి అది రాష్ట్రం మొత్తం అవసరమైతే ఈ దేశం మొత్తం తిరుగుతాం. ఏడు అన్యాయం జరుగుతుందంటే అక్కడ బరాబర్ నిలబడతాం, కొట్లాడతాం. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు టైం అయిపోతుంది, నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా సార్. బీజేపీ ఈ రోజున మత రాజకీయాలు చేస్తలేదు అంటారా? మీరు బొట్టు ఎందుకు పెట్టుకోరు? హిందూ సాంప్రదాయం. ఎవరే పేరు? నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి స్వతహాగా అది బ్లడ్ లో. వాళ్ళేంది మతం ప్రచారం చేస్తారా? మేమన్నాడు చేస్తలేరు. నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు? నేను ఇంటర్వ్యూ అని నేను చెప్పిందా? చెప్పలేదు కదా. మరి బీజేపీ ఏడా మత రాజకీయం చేసింది? నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. ఎవరికి నచ్చిన మతం వాళ్ళు నాలుగు గోళ్ల మధ్యలో ఏమన్నా చేసుకుంటారు. దాని గురించి బయట ఎందుకు మాట్లాడుతున్నారు? పొద్దున్న లేస్తే బండి సంజయ్, అంటే బీజేపీ అధ్యక్షత పదవిలో ఉండి బండి సంజయ్ గారు ఇప్పుడు లోక్తాయుక్త యాత్రలో చూసినాం, ఎన్నో విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. అంటే రెచ్చగొట్టే విధంగా లేవంటారా? నూటికి 180 మంది ఉన్న హిందువుల మీద దాడులు జరిగితే దాని గురించి మాట్లాడితే తప్ప. మధ్యప్రదేశ్ కి వచ్చి హైదరాబాద్ లోపల స్లీపర్ సెల్స్ పెట్టుకుని హిందువులను ముస్లింలు కన్వర్ట్ చేస్తుంటే ఏడిపోయింది మీ నోరు. ఆ రోజు ఎందుకు అడుగుతలేరు? దుబాయ్కి వెళ్ళి షేకులు వచ్చి 80 ఏళ్ళ ముసలోడు వచ్చి 13-14 ఏళ్ళ ముక్కుపచ్చలారి చిన్న చిన్న ఆడపిల్లల్ని తీసుకుని పోతే ఓల్డ్ సిటీ పోయి నువ్వు ఈ మాత్రం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయగలుగుతావా? ఎందుకు చేయలేవు? ఓవైసీ హాస్పిటల్లో హెచ్ఓడిగా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఒక ముస్లిం వచ్చి హిందూగా పేరు మార్చుకొని పెట్టుకున్న తర్వాత ఆ మెడికల్ కాలేజ్ మీద కేసు చేయాలనే మాట ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఎందుకు మాట్లాడాడు? ఒక హెచ్ఓడి తన సర్టిఫికెట్స్ వెరిఫై కాకుండానే ముస్లిం గా తన పేరుని హిందూగా మార్చుకొని అనేక మంది హిందూ డాక్టర్ని అమ్మాయిల్ని ముస్లింలకు కన్వర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉంటే స్లీపర్ సెల్స్ పేరిట హైదరాబాద్ లో ఉన్న హిందూ సామ్రాజ్యం మీద లేదా హిందువుల మీద దాడులు చేయాలని చూస్తుంటే మాట్లాడాలో అదే చట్టం తెలిసిన వ్యక్తిగా మాట్లాడితే అది మతతత్వం అవుతుందా? అయితే నీ ఇష్టం, నువ్వేమనుకుంటావు నాకు తెలియదు. ఈ మాత్రం మాట్లాడవచ్చని నాకు భారత రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది, అందుకనే మాట్లాడుతా ఉన్నాను. 180% ఉన్న హిందువుల గురించి మాట్లాడితే తప్పు, 10-20% ఉన్న ముస్లింల గురించి మాట్లాడితే రైట్ అనుకుంటే మీ ఆలోచన విధానం తప్పు. మిమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో ఇంకొక దగ్గర పరిశీలించాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. సార్ ఒక మహిళా జర్నలిస్ట్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రోజు మన దేశానికి గర్వ కారణం రిజర్వ్లు. అటువంటి రిజర్వ్లు జంతర్ మంతర్ కాడ ధర్నా కూర్చొని నాకు బ్రిడ్జ్ భూషణ్ ద్వారా నన్ను లైంగికంగా వేధిస్తున్నారు, ఎంపీని సస్పెండ్ చేయండి, కేసు ఇస్తున్నా సరే ఫైల్ చేసుకోవట్లేదు, తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఈ రోజు నాడ కూర్చుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు చేయాల్సింది ఏంటనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక అబ్బాయి చేయబట్టుకొని లాగినాడు, దానికి ముఖ్యమంత్రి గారిని బాధ్యత తీసుకోమని అడగొద్దు. మీరు పోయి ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ తీసుకోవట్లేదు, ఒకటే నిమిషం కంప్లైంట్ తీసుకోలేదు. నెక్స్ట్ మీ ముందు చక్కగా నాలాంటి వకీల దగ్గరికి పోయి కోర్టులో కేసు ఫైల్ చేయాలి. సెక్షన్ 200 CRPC కింద నన్ను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఇది వరకు తెలియదా బాక్సర్ ప్రపంచ గొప్ప బాక్సర్లు రెజులర్లే కదా వాళ్ళు. వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరినో ఒకరిని బదనాం చేయాలనుకుని బీజేపీనో భారత ప్రభుత్వాన్నో బదనాం చేయాలనుకున్నప్పుడు మరి అట్లాంటి చాలా ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద వస్తున్నాయో కేసులు తొందరగా అయితే ఉన్నాయి. మరి అదే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు తెలంగాణలో ఏం జరిగింది అడిగిర్రా? మీరు ఎందుకు అడిగారు? తెలంగాణలో కూడా అడుగుతున్నాం కదా సార్. సార్ ని తెల్లవారుజామున 4 గంటలకు తలుపులు ఇరుకొట్టి తాళాలు వెలగొట్టి ఎత్తుకపోవడం న్యాయం అని చెప్తారా? దుబ్బాక ఎమ్మెల్యే మల్లన్న సాగర్ లో ఊరు కాల్ చేస్తున్నప్పుడు రాత్రి ఇల్లుగులు కొడుతుంటే నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి నా నియోజకవర్గంలోకి నేను పోతే నన్ను హౌస్ అరెస్ట్ చేసుడు, దారి కాసి దొంగల్లాగా రోడ్ల మీద అరెస్ట్ చేసుడు కరెక్టా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు? అందుకే నేను ఏమంటా అంటే మీకు అన్యాయం జరిగింది, మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాలి? పోలీస్ స్టేషన్ లో చేయాలి. పోలీసు వాళ్ళు కేసు తీసుకుంటలేరు, కోర్టుకు పోయి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ రోడ్డు మీద టెంట్ వేసుకొని కూర్చొని గొడవ చేస్తా ఉన్నారు అంటేనే దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏందనేది మీరు అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి, క్రీడల శాఖ మంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి. సో యూ రిప్రజెంట్ బిఫోర్ ద రైట్ ప్లాట్ఫామ్. నేను చెప్తున్నా కదా సింపుల్, ఒక అడ్వకేట్ దగ్గరకు ఒక పిటిషన్ వేసేస్తే అయిపోతుంది కదా, అదెందుకు చేస్తలేరు? సార్ ఇక్కడ మీరు ఒకసారి నేను అడుగుతా, బికాస్ ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మేము గెలిచిన తర్వాత గోల్డ్ మెడల్ వస్తే మాతోటి కలిసి సెల్ఫీ దిగుతారు, మేము అడిగితే మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని వాళ్ళు అంటా ఉన్నారు.
ఇప్పుడు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని కలవాలంటే సెక్రటరియట్ పోయి కలుస్తారు, విజిటింగ్ అవర్స్ అని ఉంటాయి. సరే, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు విజిటింగ్ అవర్స్ పెట్టుకోలేదు అనుకోండి, అక్కడ ఒక పేషీ ఉంటుంది, ఆ పేషీలకు మీరు ఒక దరఖాస్తు ఇచ్చి టైం ఫిక్స్ చేస్తే అందరికీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. అనేక మందిని వాళ్ళే చెప్పారు కదా, మేము పథకం తెచ్చినప్పుడు కలిసిరు, ఇప్పుడు కలుస్తలేరు అని. ఏమనండి అప్లికేషన్? మిమ్మల్ని మీడియాని తీసుకుని పోయి ప్రధానమంత్రి గారు ఈ మండే నుంచి సాటర్డే దాకా మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని అడుగుండ్రి, ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ముందస్తు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటారా? నాకు తెలిసి రావు, ముందస్తు రావు, వెనక వస్తున్నారు. నవంబర్ డిసెంబర్ లో వస్తున్నాయి అంటారు కదా, రెగ్యులర్ గా ఎలక్షన్స్ వస్తాయి అంటే అప్పుడు రెగ్యులర్ ఎలక్షన్స్ కదా. ఇప్పుడు 119 స్థానాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తా అనుకుంటున్నారు సార్? సర్వే రిపోర్ట్లలో ఏమొచ్చింది? అధికారంలోకి రావడానికి ఎన్ని సీట్లు కావాలన్నా అన్ని సీట్లు గెలుస్తాయి. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎన్ని సీట్లు కావాలన్నా అన్ని సీట్లు వస్తాయంటారా? పక్క 100కి 100% వస్తాయి. మనిషి ఆశాజీవి, ఆశ లేకపోతే ఎలక్షన్స్ కొట్లాడలేదు. మేం గెలుస్తాం, మా పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం లేకపోతే మీరు ఎలక్షన్స్ కొట్లాడలేరు, అది గుర్తుపెట్టుకోండి. గెలుస్తాం, ఓడతాం, తర్వాత ఎండ్ రిజల్ట్ ఏమైతేనే తర్వాత. కానీ కొట్లాడకపోయినప్పుడు కూడా నేను గెలుస్తా అంటామంటే మీరేడే గెలుస్తారు. అమ్మాడు రింగ్, బాక్సింగ్ రింగ్ లో మైక్ టైసన్ ఉన్నాడు, మైక్ టైసన్ తోటి నేను గెలుస్తానంటే ఎట్లయితుంది? శత్రువు ఎవరైనా సరే నీ లక్ష్యం ఏందనేది నువ్వు పెట్టుకుని బరిలోకి దిగాలి, గెలుస్తామనే దిగాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్, అది లేకపోతే రాజకీయం చేయలేదు. అయితే మేము కూడా గెలుస్తారు, గెలవాలని అనుకుంటాం సార్ మేము కూడా. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఆయన మాట్లాడితేనే ఇట్లా ఫైర్ వస్తుందా?